ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున జలదృశ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ పురుడు పోసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి ఉద్యమకారులు 1969 సంవత్సరం ఉద్యమకారులు మేధావులు ఉద్యమ కార్యాచరణను ఏర్పాటు చేయడానికి పార్టీని ఆవిర్భవించింది. దానికి ఉద్యమకారునిగా ప్రెసిడెంట్గా కేసీఆర్ గారిని నియమించి ఉద్యమ యువతకు కానీ ఉద్యమకారులకు కానీ ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్ర స్థాపనకు ఎంతో కృషి చేసిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షాద్నార్ పట్టణంలో జెండా ఆవిష్కరణ చేసుకొని సీట్లు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకుంటున్నాం. యువత తరఫున సంబరాలు జరుపుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా వెనుకబడి ఎంతోమందికి జీవనోపాధి అభివృద్ధి ఎంతో మనం కోల్పోయినాం. కేసీఆర్ గారు జయశంకర్ సార్ గారిని కలుపుకొని ఉద్యమం నడిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించారు. వారికి తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమం కృతజ్ఞతలు. తెలంగాణ వచ్చినాక ఎంతో అభివృద్ధి చెందింది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఎండాకాలంలో పవర్ కట్ అవుతుంది కానీ మా తెలంగాణ రాష్ట్రంలో కటింగ్ లేదు. 24 గంటలు కరెంట్ వస్తుంది. అలాగే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు తిరిగి మహిళలకు వ్యవసాయదారులకు వర్షానికి నీళ్ళ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. దీని అందరికీ కారణం తెలంగాణ రావడం. కేసీఆర్ సార్ నాయకత్వంలో మనం అభివృద్ధి చెందుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన షాద్నార్ నియోజకవర్గానికి అంజన్న గారు ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. అంజన్న గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రతి పల్లెకు రోడ్డు ఏర్పాట్లైనాయి. అలాగే షాద్నార్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. దూస్కల్ రోడ్డు, కొత్తపేట రోడ్డు, చించోడ్ రోడ్డు అన్ని డబల్ రోడ్డు కావడం జరిగింది. ఎన్నో విధంగా ఈరోజు 100 పడకల ఆసుపత్రికి సన్నాహాలు చేసుకుంటున్నాం. అలానే మనకు డయాలసిస్ కేంద్రం వచ్చింది అంజన సహకారంతో. అంజన వంటి నాయకుడు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు ఎంతో శుభ సందర్భమైన విషయము, సంతోషకరమైన విషయము. ఎందుకంటే 21 వసంతాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి మంచిగా డెవలపింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటున్నాడు. కావున ఈ 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి విలేజ్లో, ప్రతి మండలాల్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో జెండా ఎగరవేసి కేసీఆర్కు మద్దతుగా సంతోషంగా పబ్లిక్
స్వీట్లు పండ్లు పంచుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఈరోజు ఎంతో పెద్ద పండగ దినంగా జరుపుకొని కేసీఆర్కు ఇంకా మున్ముందు ముఖ్యమంత్రిగా ఎన్నో రోజులు ఉండాలని ప్రజలు ఆకాంక్షించుకుంటూ ఉన్నారు. మాకు కూడా కేసీఆర్ గారు ఉంటే అత్యధిక డెవలప్మెంట్ ఉంటుంది. లైట్లే కానీ ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు మేము చూడలేదు. అంజనా ఆధ్వర్యంలో అన్ని డెవలప్ అవుతున్నాయి. ఇంకా ముందు ముందు వీళ్ళు ముందు కేసీఆర్ సీఎంగా ఉండి అంజనా గారు మంత్రిగా కావాలని మాకు ఆకాంక్ష ఉంది. వీళ్ళిద్దరూ మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేసీఆర్కి మద్దతుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. ఈరోజు పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మన శాద్నార్ కాన్ఫరెన్స్లో మన ఎమ్మెల్యే అంజనా గారి నాయకత్వంలో పార్టీ ప్రతిష్టంగా ముందుకెళ్తున్నది. సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్తూ శాద్నార్ కాన్ఫరెన్స్లో అభివృద్ధి పథకంలో నడిపించడంలో మన కేసీఆర్ సలహాతో ఎమ్మెల్యే అంజనా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ పార్టీ కార్యక్రమం రాబో కాలంలో కూడా మన కాన్స్టిట్యూన్సీ మరింత అభివృద్ధి పరంగా జరగాలని కోరుతున్నాను.